జనవాణి కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకసారి సమస్యలు ఉన్న చోట మనం వెతుక్కుని వెళ్తే వచ్చే సమస్యలు నిజంగా ఒక పొలిటికల్ పార్టీగా మాకు చాలా గొప్ప అవకాశం పబ్లిక్ పాలసీస్ ఎలా డిజైన్ చేయాలి సమస్యలకు పరిష్కారం ఎలా వెతకాలి అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఎందువల్ల ఈ సమస్యలు ఇలా కంటిన్యూ అవుతా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా ప్రతి చోట కీలకమైన సమస్యలు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం కానీ రహదారులు ఎంత నీచంగా ఉన్నాయనేది ఒక కామన్ సమస్య అలాగే టిట్కో హౌసింగ్ సమస్యలు అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ సమస్యలు వైసీపీ దౌర్జన్యాలు అలాగే కబ్జాలు అలాగే మైన్లు దోపిడీ శేషాచలం అడవుల నిలువు దోపిడీ దేవాలయాల నిధుల్ని పక్కన మళ్లించడం సమస్యలు అనేకం కనిపించినాయి కానీ ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి మిగతా కోస్తా జిల్లాల్లో ఎంతో కొంత ఒక తప్పు జరిగితే ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి కోస్తా జిల్లాల్లో దళితులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ మంది బయటకు వచ్చి ఆ సమస్యను బయటికి చెప్పగలరు కానీ రాయలసీమలో మట్టుకు దళితులు గొంతు చాలా బలంగా నొక్కేస్తూ ఉన్నారు ఎవరు బయటికి రాలేని పరిస్థితులు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు కానీ కర్నూలు కానీ కడప కానీ అనంతపురం కానీ ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ టీవీలో చూస్తున్న దీన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది యువత ఉన్నారు వీరందరికీ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ ఒక పరిశ్రమ ఎందుకు రావు మిగతా జిల్లాల నుంచి ఎందుకు కడప జిల్లాకి వెళ్ళలేకపోతున్నారు కడప జిల్లా నుంచి కోస్తాంధ్రాకి రాగలుగుతున్నారు కానీ కోస్తాంధ్ర నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు అంటే అక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి రాయలసీమ వెనకబాటుతనానికి ముఖ్య కారణం రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి హార్సులు గుర్రాలు పెట్టుకొని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకొని తిరిగే నాయకులు ఉన్నారు కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు రైతాంగం నష్టపోతూ ఉంది అలాగే ముఖ్యంగా కనీసం చెరువులు పూడికి తీయించలేని పరిస్థితులు ఒక 3 లక్షలు 5 లక్షలు పెడితే కనీసం ఒక 9,000 ఎకరాలకి 6,000 ఎకరాలు కూడా ఒక 5 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఖర్చు పెడితే కూడా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి ఏదన్నా మాట్లాడదామంటే చాలా దౌర్జన్యాలు మరి ఇవన్నీ మారాలి అంటే ఏం జరగాలి భవిష్యత్తులో ఉదాహరణకి ఇందాక నెల్లూరు జిల్లా నుంచి ఒకళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తే దాంట్లో ఆ వైసీపీ నాయకుడు అంతకుముందు ఉన్న పంచాయతీ నాయకులు ఒకరు ఇన్ని కోట్లు పంచాయతీ నిధులు 1.5 కోట్లు అంత పంచాయతీ నిధులు స్వాహా చేశారని చెప్పి ఆయన మాట్లాడి కేసు పెడితే ఆయనకి సంబంధించిన 95 మామిడి చెట్లు నరికేశారు పచ్చటి చెట్లని పంట కాయలున్న చెట్లని 9 బోర్లను ధ్వంసం చేశారు ఇలా ఏ చూసిన ఎదురెళ్తే రాయలసీమ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మా సమస్య ఏంటి అంటే వారి మీద దౌర్జన్యాలు వేధింపులు ఎస్సీ ఎస్టీ కేసులు పోనీ ఎస్సీల మీద ఏదైనా బయటకు వద్దామంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు ముఖ్యంగా ఎస్సీ యువత మీద వేధింపులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ చూసి నిజంగా చాలా బాధ కలిగింది ఇందాక కూడా ఒక బోయ కులానికి చెందిన యువకులు వచ్చి మా పంచాయతీల్లో మురుగునీరు వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద యువకుల మీద దౌర్జన్యాలు చేయటం అలాగే రజక కులానికి చెందిన కొంతమంది యువకుల మీద దౌర్జన్యం చేయటం కేసులు పెట్టడం ఇది ఎక్కడో ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
ఇది కేవలం ఒక రాజకీయ పోరాటమే కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, మార్పు రావాలి. నిన్న కూడా చెప్పాను, ఇన్ని సుగాలీలు ఉన్నారు, మాల మాదిక్కులలో దాదాపు 63 ఉపకులాలు ఉన్నాయి, వారికి గుర్తింపు లేదు. బోయ కురబ కులాలు ఉన్నాయి, బలిజల్లో బలిజ ఉపకులాలు ఉన్నాయి. అలాగే యాదవ కులాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి, ఇందాక మన వడ్డర కులానికి సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రంలో వడ్డర్లకు చెందిన ఒక సమరయోధుడి గురించి చెప్తా, ఈయన ఎవరని అడిగితే మా సమరయోధుడు అన్న వడ్డర కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ప్రతి కులంలో మహానుభావులు ఉన్నారు. దీన్ని ఒక కులం మాటకే, అంటే ఒక కులం అని నా ఉద్దేశం, అందరిలాగా నేను మాట్లాడడానికి నేను చాలా ఇబ్బంది. నేను కుల వైషమ్యాలని కుల గొడవల్ని నేను పెట్టడానికి రాలేదు. కానీ కొన్ని కులంలో కేవలం కొద్దిమందే బాగుపడి మిగతా అన్ని కులాలని మీరు ఎంతసేపు మా మోచేతి అంబలు తాగాలి అన్న ధోరణి ఉంది కొద్దిమందిలో. ఈ పరిస్థితి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయలసీమలో వెనకబడ్డ కులాలు, అధికారానికి దూరంగా ఉన్న కులాలు, వీరికి గుర్తింపు లేనంత కాలం, వీరికి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమ వెనకబాటుతనం ఇలాగే ఉంటుంది. ఇది మీరు మారాలి అంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత, మిగతా అగ్రవర్ణాలకు చెందిన యువత, వెనకబడ్డ కులాలకి మీరు పెద్దనల్లాగా వ్యవహరించాలి. మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని. వారి కష్టాలు చూడండి. ఒక్కొక్కరిలో ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు, గొంతెత్తుదా ఉంటే తొక్కేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది నాకు. ఏదన్నా మిగతా పార్టీల్లాగా నేను కులాల గురించి మాట్లాడదామంటే నా కులాల మధ్య ద్వేషం పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ అసమానతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కుల దూషణలు ఉన్నాయి. ఇందాక ఎస్సీకి మాదిక కులానికి చెందిన యువకులు బాధపడుతూ ఉన్నారు నా దగ్గరికి వచ్చి, కులాలతో దూషిస్తారన్న ఏం చేస్తామన్నా మా బతుకులు ఇంతే అని. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మారాలి అంటే ఒక సరికొత్త రాజకీయ చైతన్యంతో ఉన్న పార్టీ కాదు, జనసేనని కాదు నా ఉద్దేశం. మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మీరు ధైర్యంగా వచ్చి మనకి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, ఎందుకు రాయలసీమ ఇంత వెనకబాటులో ఉంది, ఎందుకు ఒక ఎమ్మెల్యే కూర్చోబెట్టి గుర్రాలు పెట్టుకొని ఫామ్ హౌస్లు పెట్టుకునే స్థాయికి, హార్స్ ఫామ్లు పెట్టి మన హార్స్ గుర్రాలు కూడా పెంచుకునే ఒక గొప్ప ఫామ్స్ పెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మనకి ఎందుకు ఒక చిన్నపాటి ఉపాధి కూడా లేదు? ఎందుకు మన గ్రామాలు మురుగునీటి సౌకర్యాలు లేవు? చంద్రగిరి నియోజకవర్గంలో నగర నియోజకవర్గాల్లో కానీ ఎందుకు మనకి కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేవు కొన్ని గ్రామాల్లో? ఎందుకు ఎస్సీలకు సంబంధించిన ఈ గ్రేవ్ యార్డ్స్లో, శ్మశాన వాటికల్లో ఎందుకు డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి? ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు? ముస్లింల వక్ఫ్ బోర్డులకు సంబంధించిన వారి శ్మశాన వాటికలకి ఎందుకు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు దూదేకుల్లో ఎందుకు ఇంత పవర్టీ ఉంది, ఎందుకు ఇంత దారిద్ర్యం ఉంది, ముస్లింల ఎందుకు ఇంత వెనకబాటుతనం ఉంది? ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా పంచాయతీని బలపరచట్ల. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు? గత ప్రభుత్వం తప్పులు చేసింది, మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి పంచాయతీల నిధులను మేము సమకూరుస్తామని చెప్పి దారి మళ్లించమని చెప్పి ఈరోజున 7,653 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశారు ఈరోజున. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్కి, ఎస్సీ ఎస్టీ విదేశ విద్యా ఫీజు రీఎంబర్స్మెంట్కి అక్కడ చిక్కుకుపోయినారు. అక్కడ వారు అటు రాలేక ఫీజులు కట్టలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. ఆ సమస్య ఒకటి ముందుకు వచ్చింది.